చంద్రబాబు నాయుడు పాలన, జగనన్న పాలనకు మనం వ్యత్యాసం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు పాలించాడు, జగనన్న 4.5 సంవత్సరాలు మాత్రమే పాలన చేశారు. జగనన్న 4.5 సంవత్సరాల్లో ఇచ్చిన హామీలన్నీ 99% హామీలు నెరవేర్చి మళ్ళీ ఓటు అడుగుతా ఉన్నాడు జగనన్న. కానీ చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి 40 సంవత్సరాల అనుభవం చెప్పుకునే వ్యక్తి ఏదైనా ఒక పని చేశానని చెప్పి అడిగే ఓటు హక్కు అడిగే హక్కు ఉందా అంటే చంద్రబాబు నాయుడికి ఏమీ చెప్పలేడు. మళ్ళీ కొత్తగా ఏదైనా చెప్పాలని చూస్తూ ఉంటాడు. సరే, ఎలాగూ చంద్రబాబు నాయుడికి ఒక పద్ధతి ఒక సిస్టమ్ లేదు. ఎందుకు లేదంటే చంద్రబాబు నాయుడు పార్టీ పెట్టి కష్టపడి 10 సంవత్సరాలు రన్ చేసో 20 సంవత్సరాలు రన్ చేసో మరి తను సొంతంగా ముఖ్యమంత్రి అయి ఉంటే పార్టీ విలువ తనకు విలువలు తెలిసేవి. కానీ చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచో కొట్టుకొచ్చిన పార్టీ, ఎక్కడి నుంచో లాక్కొచ్చిన పార్టీ కాబట్టి అతనికి విలువలు లేవు. ఎప్పుడు కూడా వేదిక మీద దొరికితే ఏది పడితే అది మాట్లాడి ఇచ్చలుడిగా హామీలు ఇచ్చి ఇచ్చిన తర్వాత గెలిచిన తర్వాత గెలిచేదాకా మన భుజాల పైన చేతులు వేసి గెలిచిన తర్వాత మాత్రం మన పేక మీద కాలేసి నుంచొని మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు. కానీ జగనన్న 4 సంవత్సరాల్లో నేను ఈ పాలన బాగుంది, నీకు మేలు చేశానంటేనే ఓటు వేయండి, లేదంటే మీకు నచ్చిన వారికి ఓటు వేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఒక్కసారి గమనించండి, 4.5 సంవత్సరాలు 40 సంవత్సరాల కుర్రాడు, 40 సంవత్సరాల పాలన ఉన్న చంద్రబాబు నాయుడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడికి సవాళ్లు విసురుతా ఉన్నాడు. ఏమనంటే నేను ఈ రాష్ట్రానికి మేలు చేశాను కాబట్టి నాకు ఓటు వేయండి అని చెప్పి ప్రజలను అడుగుతా ఉంటే చంద్రబాబు నాయుడు ఏమి చేశావని చెప్పి ఓటు అడగడానికి సాహసం చేస్తూ ఉంటే ఈ మధ్యకాలం ఏమీ లేకపోగా ఈ పాపం వాళ్ళ ఛాయశక్తిలా కృషి చేస్తూ ఉన్నారు. ఎందుకో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని చెప్పి. కానీ వీళ్ళందరికీ అర్థం కానీ ఏంటంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయడానికి 2024లో ఫిక్స్ అయి ఉన్నారు. ఎందుకంటే ప్రతి పేద కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి గారి పథకం రాని కుటుంబం ఈ రాష్ట్రంలో ఉందంటే బహుశా చంద్రబాబు నాయుడు కూడా వర్తింపజేస్తాం. ఎందుకో తెలుసా? 60 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తామని చెప్పాం, చంద్రబాబు నాయుడు కూడా పెన్షన్ ఇచ్చే పరిస్థితిలో మేము ఉన్నాం. కానీ చంద్రబాబు నియోజకవర్గానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కుప్పానికి నీళ్లు ఇచ్చావా అంటే కుప్పానికి చంద్రబాబు నీళ్లు ఇవ్వలేకపోతే ఈ మధ్యకాలంలో కృష్ణా జలాలు మరి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ తరలించారు. కుప్పం ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు, ఏనాడు కూడా మా భూమిలో కృష్ణానది జలాలు చూస్తామని మేము అనుకోలేకపోయాం. కానీ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే సాధ్యమైంది. కుప్పానికి ఏమైనా చేసావా అంటే చంద్రబాబు నాయుడు అడిగితే ఏమి చేశాడో ఏంటంటే ఏమీ చెప్పలేని పరిస్థితుల్లోనే ఉంటాడు ఎప్పటికప్పుడు. కానీ ఒక్కసారి గమనించండి, 4.5 సంవత్సరాల పాలనలో జగనన్న మన పిల్లలు ఇంగ్లీష్ మీడియం నేర్పాడు, ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాడు. అదేవిధంగా నాడు నేడు కింద స్కూళ్ళు డెవలప్ చేస్తా ఉన్నాడు. అదేవిధంగా ప్రతి మహిళకి అండగా నిలబడ్డారు, ప్రతి అవ్వ తాతకి ఆయన అండగా నిలబడి మరి రైతులను కూడా ఆదుకునేదానికి ప్రతి ఒక్క విషయంలో ముందుకొచ్చాడు. ఇక ఏకంగా మరి ఎస్సీల్ని బీసీల్ని మైనార్టీల్ని ఎస్టీల్ని ఆదుకున్న విధానం మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. 56% రిజర్వేషన్లో ఎస్సీలకి బీసీలకి మైనార్టీలకి ఇచ్చాడు నామినేటెడ్ పోస్టులు. అదేవిధంగా 17 మినిస్టర్ పదవులు ఉంటే 17 కూడా ఎస్సీలకి బీసీలకి మైనార్టీలకి ఎస్టీలకి మాత్రమే ఆయన మరి మినిస్టర్ పదవులు ఇచ్చిన దాఖలాలు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఏ నాయకుడు ఏ ముఖ్యమంత్రి అలాంటి డేరింగ్ డాషింగ్ నిర్ణయాలు తీసుకోలేకపోయాడు. అదేవిధంగా ఇవాళ దళితుల్ని ఎక్కడైనా చంద్రబాబు నాయుడు ఒకసారి అవమానపరిచాడు గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు దళితులుగా ఎవరైనా పుట్టాలని కోరుకుంటా ఉంటారంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బాధ ఏమనిపించిందంటే ఎస్సీలు ఎక్కడో చట్టాలకు దూరం అయ్యారు, వాళ్ళ చట్టాలకు ఎక్కడో దూరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ చట్టాల్లో ఉండాలని చెప్పి దళితులను హోమ్ మినిస్టర్గా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఎక్కడో ఎస్సీలు విద్యకు దూరం అవుతా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏదైనా విద్యాశాఖ ఉంది అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఆదిమూలపు సురేశానికి విద్యాశాఖ ఇచ్చారు. ఏనాడు చంద్రబాబు నాయుడు ఎస్సీలకు ఏదైనా హోదా కల్పిస్తే మరి సాంఘిక సంక్షేమ శాఖ మినిస్టర్ పదవి తప్ప ఏ ఒక్కటి కూడా అత్యున్నత స్థానంలో ఉన్న మినిస్టర్ పదవులు మనకు ఇవ్వలేదు, ఎస్సీలకు కానీ బీసీలకు కానీ మైనార్టీలకు కానీ. కానీ చంద్రబాబు నాయుడు ఈనాటికి మాట్లాడుతున్నాడు
ఏమి విజనరీ, విజనరీ అని చెప్తా ఉంటాడు. ఏమి విజనరీ అంటే 3,000 కోట్ల 371 కోట్లు నొక్కొచ్చని కనుక్కున్న విజనరీ చంద్రబాబు నాయుడు.